हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो नी फर्स्ट टाइम चूस नट्लैते प्लीज सब्सक्राइब चेंडी पक्कने उन्ना बेल आइकॉन मीद क्लिक चेंडी दीनि वलन नेनु कोत्तगा पेट्टे वीडियोस अन्नी मीकु मुंदुगाने नोटिफिकेशन की वस्ताई। ई रोजु मनं चाला टेस्टीगा उंडे दोंडकाय उल्लिकारानी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ఈ దొండకాయ ఉల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। వేడివేడి అన్నంలోకి ఈ దొండకాయ ఉల్లికారాన్ని వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయల్ని తీసుకున్నానండి। ముందుగా దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టు మధ్యలో నాలుగు భాగాల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, ఎండు మిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా, కొత్తిమీర గార్నిష్ కోసం, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడ। స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ని హీట్ అవనివ్వాలండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఇలా బాగా కలుపుతూ పల్లీలను ఫ్రై చేసుకోవాలి। పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి। ఇలా జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 10 ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। కారం ఎక్కువ తినేవారైతే 12 ఎండు మిరపకాయలు కూడా తీసుకోవచ్చు। ఎండు మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి। ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి। నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ ని బాగా హీట్ అవనివ్వాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి। దొండకాయలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇందులో ఎటువంటి వాటర్ ని యాడ్ చేయడం లేదండి। మీకు దొండకాయ ఉల్లికారం గ్రేవీ కింద కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవచ్చుండి, కానీ దొండకాయ ఉల్లికారం ఇలా డ్రై గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి। నాకు దొండకాయ ఉల్లికారం కరెక్ట్ గా ఫ్రై అవడానికి 15 నుండి 20 నిమిషాల టైం పట్టింది। మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా బాగా ఫ్రై చేసుకుంటే 15 నుండి 20 నిమిషాల తర్వాత మనకి ఇలా దొండకాయ ఉల్లికారం చక్కగా ఫ్రై అవుతుంది। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చివరగా గార్నిష్ కోసం ఇలా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది। ఆల్రెడీ మన ఛానల్లో కాకరకాయ ఉల్లికారాన్ని కూడా పోస్ట్ చేశానండి, ఆ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। కావాలనుకున్న వారు
డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ఉంచుతాను, చూడండి. దొండకాయతో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా దొండకాయ ఉల్లికారాన్ని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వారందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఈ టేస్టీ దొండకాయ ఉల్లికారాన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.